కథలు కథలుగా చెప్తున్నారు. ఒక హ్యాంపర్ని ప్యాక్ చేయమన్నారు సార్. 29/6 శాంటా క్లాస్ తాతకి ఒక లెటర్ పోస్ట్ చేద్దామంది. సర్దార్ ఎక్కడున్నాడు? బంగ్లాదేశ్, చిట్టగాంగ్ సెంట్రల్ ప్రిజన్. బంగ్లాదేశ్? ఏది ఆ ఫోర్త్ ప్రిజన్? న్యూస్ లో రైడ్ జరుగుతుందని చెప్తున్నారే, అక్కడ? ఎగ్జాక్ట్లీ. రెండేళ్లుగా ఒక్కో జైలుకి అతన్ని మార్చి మార్చి ఇప్పుడు చిట్టగాంగ్ ప్రిజన్లో ఉంచారు. కమింగ్ కమింగ్ రైట్ అలర్ట్ ఇన్ డి బ్లాక్. జైల్లోనే ఉండి తుప్పు పట్టిపోయింటారు. ఇప్పుడు వాడే చేయగలరు? వాడు కనిపిస్తే వీళ్ళందరూ భయపడతారు. డేంజరస్ న్యూక్లియర్ వార్ హెడ్.
ఎవరు ఇతను? ఇతనే అన్నోన్ మేడం. 32 ఏళ్లుగా ఇక్కడే ఉంటున్నాడు. తన అసలు పేరు తెలీదు. 30 ఏళ్లుగా ఇక్కడే ఉన్నాడని చెప్తున్నారు. ఎవరో ఏంటో కనుక్కోలేకపోయారా? కుదరలేదు మేడం. ఈ వ్యక్తికి 8 పాస్పోర్ట్స్ ఉన్నాయి. 24 లాంగ్వేజెస్ మాట్లాడతాడు. ఆయన్ని 600 టైమ్స్ ఇంట్రాగేట్ చేశాం. ప్రతిసారి ఒక్కో లాంగ్వేజ్, ఒక్కో కథ. మషిన్ అవన్నీ నిజమని చెప్పి ఒక స్టార్ తో ఈ డోర్ తీయగలిగారు అంటే ఈయన తలుచుకుంటే ఎప్పుడో తప్పించుకుని పారిపోయి ఉండొచ్చుగా. సర్దార్ ఉన్నది కారాగారంలో కాదు, ధ్యానం. ఎందుకు ఇన్ని రోజులు ఇక్కడే ఉండాలి? దేనికోసమైనా వెయిట్ చేస్తున్నారా? సర్దార్ బయటికి రావాలంటే తన తపస్సుని భగ్నం చేస్తే చాలు. రెడ్ లెటర్ అతని చేతికి అందితే చాలు. ఈ రాజు ఎవరో తెలుసా? తెలీదు. ఈజ్ మై ఆన్సెస్టర్, మా తాత. ఇప్పుడు ఇతను ఎవరో కూడా ఎవరికి తెలియదు. కారణం, ఇతను పవర్ నేలలో ఉందని నమ్మాడు. పవర్ నేలలో కాదురా, నీటిలో ఉంది. వన్ హూ కంట్రోల్స్ వాటర్ కంట్రోల్స్ ద వరల్డ్. ఇది నిన్న పుట్టిన ప్రాజెక్ట్ కాదురా. 50 ఏళ్ళకి వేసుకున్న పథకం. ఐఎమ్ అట్ ద కస్ప్ ఆఫ్ మేకింగ్ హిస్టరీ. ఈ ప్రాజెక్ట్ ఎట్టి పరిస్థితుల్లోనూ ఆగకూడదు. 32 ఏళ్ళుగా కనిపించకుండా పోయిన సర్దారని కోణం ఇప్పటిందుకు బయటకొచ్చింది. దానికి కారణం ఎవరు? ఒక బొద్ది ఇంకా బయట తిరుగుతోంది. వెతికి పట్టుకుని నలిపేసి డౌన్ దిస్. నాకు తెలుసు అతని ప్లాట్ఫామ్స్ మీదే ఉండాలి. నువ్వు ఇక్కడే ఉన్నావు, నేను మేనేజ్ వాడు. ఇటు ఇటు ఇటు